నమస్తే. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు, అవన్నీ అపోహాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఒకటవది, భగవద్గీత హిందువులది కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్లతో సమానం. గీత భారతీయులందరిది. రెండవది, సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి కావాలి అనుకుని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించిన అవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదే అదే, నీ పని నువ్వు చేయి, ఫలితం గురించి ఆలోచించకు అని. మూడవది, సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్నా, 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసం అంటే. నాలుగవది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు, ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని, అలా వాడుకుంటే ప్రశాంతత తద్వారా విజయం లభిస్తాయి. ఐదవది, ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, అతని సామర్థ్యం ఫిట్నెస్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిక్కుగా ఓడిపోతాడు. ఆ మర్నాడు మామూలైన ఆట తీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసి పనుల్లో రాణించలేకపోవచ్చు, నేనే అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాననుకునే క్రీడాకారుడి భవిష్యత్తు ఒక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదు అనుకుని చూడండి, ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేదే అది. అసలు భగవద్గీత ఏం చెబుతుంది చూద్దాం. ధర్మధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది, ఆనందంగా జీవించడం ఎలా చెబుతుంది, సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏమిటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, పాప పుణ్యాలను వివరణిస్తుంది, ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది, జ్ఞానం మోక్షం బ్రహ్మం ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది, ఎవడు పండితుడో ఎవడు స్థిత ప్రజ్ఞుడో చెబుతుంది, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏంటో చెబుతుంది, మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏంటో చెబుతుంది, పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది, ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత సర్వ మానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. గీత చదువుకో, నీ రాత మార్చుకో. థ్యాంక్ యూ.